విద్యుత్ సంక్షోభంతో దేశం అంధకారంలోకి వెళ్ళనున్నదా? కరెంట్ కోతలతో పవర్ గ్రిడ్ కు ప్రమాదం పొంచి ఉందా? దేశంలోని చాలా రాష్ట్రాలు పవర్ కట్లతో అల్లాడుతుంటే రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ కోతలు లేకపోవడానికి కారణం ఏంటి? తెలంగాణ పవర్ గ్రిడ్ ఎందుకు సేఫ్? దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈసారి బొగ్గు నిల్వలు తగ్గిపోవడమే అందుకు కారణమని విద్యుత్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఉత్తర భారతదేశంలో పవర్ కట్ల సమస్య తీవ్రమైంది. ఢిల్లీలో 24 గంటలకు సరిపడా కరెంటే అందుబాటులో ఉంది. విద్యుత్ ఉత్పత్తికి సరిపడ బొగ్గు నిల్వలు లేకపోవడం, దేశంలో పవర్ ప్రొడక్షన్ ఎక్కువగా థర్మల్ విద్యుత్తే కావడం, దీనికి తోడు దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరగడమే కారణమన్న మాట నిపుణుల నుంచి వినిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే దేశంలో విద్యుత్ కోతలు తప్పవనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వారం రోజుల్లో విద్యుత్ కోతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తర భారతదేశంలో అనధికారికంగా పవర్ కట్లు మొదలయ్యాయి. ఓవైపు దేశం మొత్తం విద్యుత్ సమస్య ఇంత తీవ్రంగా ఉంటే తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. తెలంగాణ విద్యుత్ వెలుగులతో వెలిగిపోతుంది. సరిపడ బొగ్గు నిల్వలు, కరెంటు ప్రొడక్షన్ అందుబాటులో ఉన్నాయి. సీఎం కేసీఆర్ విజన్, సీఎండి ప్రభాకర్ రావు ముందు చూపుతో రాష్ట్రంలో అన్ని జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తును పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాకుండా థర్మల్ పవర్ జనరేషన్ కేంద్రాల్లోనూ మరో వారం 10 రోజులకు సరిపోను బొగ్గు నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, దేశంలోనే సేఫెస్ట్ గ్రిడ్ తెలంగాణ విద్యుత్ గ్రిడ్ అని అంటున్నారు విద్యుత్ అధికారులు. దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ ముందు చూపుతో తెలంగాణలో జల విద్యుత్తును పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టే దేశంలో పవర్ ప్రాబ్లమ్స్ వచ్చినా రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని అంటున్నారు అధికారులు. ఇతర రాష్ట్రాల్లో దసరా పండుగ వేళ విద్యుత్ డిమాండ్ కూడా బాగా పెరిగింది, కానీ దానికి తగ్గ ఉత్పత్తి అక్కడ లేదు. అలాగే ఉత్పత్తికి కావలసిన బొగ్గు రవాణా కూడా లేదు. దీంతో దేశంలో చాలా రాష్ట్రాలు అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఏర్పడింది. ఈ విద్యుత్ ఉత్పత్తిలో వచ్చే సమస్యతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల వల్ల గ్రిడ్ కుప్పకూలిపోయే ప్రమాదం కూడా పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ పవర్ గ్రిడ్ కుప్పకూలిపోతే దేశవ్యాప్తంగా కూడా అంధకారం ఏర్పడే అవకాశం ఉంది. అదే జరిగితే 5 లక్షల కోట్ల నష్టం వస్తుందని అంచనా. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణె, ఢిల్లీ, లక్నో వంటి మెట్రో నగరాలు విద్యుత్ ఐలాండ్లుగా ఉన్నాయి. ఒకవేళ దేశవ్యాప్తంగా అంధకారం ఏర్పడినా ఈ నగరాలు మాత్రం వెలుగుల్లో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. బొగ్గు నిల్వలు సక్రమంగా మెయింటైన్ చేయకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వమే అని చెబుతున్నారు విద్యుత్ రంగ నిపుణులు. సిఏఏ గైడ్ లైన్స్ పాటించకపోవడమే అందుకు కారణమన్న విమర్శ ఉంది. ఇప్పుడు సింగరేణితో పాటు ఇతర కోల్ సంస్థల నుండి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు యథావిధిగా సరఫరా చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ మొదటి నుండే సిఏఏ నిబంధనలు పాటిస్తే ఇలాంటి సంక్షోభాలు రావని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అటు దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల సంక్షోభంపై కేంద్ర విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది. ప్రతిరోజు బొగ్గు నిల్వలను నిశితంగా పర్యవేక్షిస్తూ సరఫరా నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాను మెరుగుపరిచేందుకు రైల్వే కోల్ ఇండియా లిమిటెడ్తో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించింది. దీంతో విద్యుత్ ప్లాంట్లలో క్రమంగా బొగ్గు నిల్వలను పెంచేందుకు వీలవుతుందని కేంద్ర విద్యుత్ శాఖ భావిస్తుంది. అయితే ఆర్థిక వ్యవస్థ పునర్జీవనం, సెప్టెంబర్లో బొగ్గు గని ప్రాంతాల్లో భారీ వర్షాలు బొగ్గు ఉత్పత్తిని ప్రభావితం చేశాయని ప్రకటించింది. అలాగే దిగుమతి చేసుకుంటున్న బొగ్గు ధరల పెంపు, విద్యుత్ డిమాండ్లో పెరుగుదల విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గడానికి కారణమని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది.